ఈ వైసీపీ నాయకులు మా అమ్మను కూడా తిట్టించారు, ఇంతకు ముందు మా అమ్మను కూడా తిట్టించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పటరాని ఆవేశంతో ఆక్రోశంతో ఆ మాట మాట్లాడిన తర్వాత ఈరోజు ఒక్కసారిగా ఫీజులు అవుట్. అందరికీ మరి ఫీజులు అవుట్ అయ్యలేదు తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారిని ఎపిసోడ్లో వాళ్ళ అమ్మగారిని ఇంకెవరో లేడీ దూషించింది తిట్టింది అని చెప్పి ఆ ఎపిసోడ్లో ఈయన మా టీవీ సారీ మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆడ నిరసన దీక్ష చేస్తానని చెప్పి నలసొక్క వేసుకొని ఆయన దీక్షకు పోయి కూర్చున్న ఆ ఎపిసోడ్లు దాని చుట్టూ జరిగింది కనుక గుర్తొస్తే అరే ఎంత త్వరగా ఇంత ఈజీగా మాట మార్చేసి నాలుక మడతేసి అప్పుడు ఎవరిని తిట్టారో వీళ్ళ అమ్మగారిని దూషించినా తిట్టారనే ఎపిసోడ్లో అప్పుడు ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారు తిట్టి ఏకంగా కనుక ఏ మీడియాను పత్రికను అయితే బ్యాన్ చేయమన్నారో వాళ్ళని ఇప్పుడు మిత్రులు చేసుకొని అప్పుడు ఆయన చేసిన ట్వీట్లన్నీ డిలీట్ చేసేసుకొని ట్వీట్లన్నీ లేవు అదే పనికి వెతికిరా దొరుకుతాయేమో అని అన్నీ డిలీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు 2020 ఏప్రిల్లోనేమో లాస్ట్ ట్వీట్ ఉంది, మిగతా అంతకుముందంతా డిలీట్ చేసేసుకున్నారు. డిలీట్ చేసేసుకొని తిట్టిన వాళ్ళనేమో తిట్టించిన వాళ్ళనేమో మిత్రులు చేసుకొని ఇప్పుడు మళ్ళీ అసలు సంబంధం లేకుండా ఇంకెవరినో నిందించుకుంటూ అదే నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం నిజంగా గొప్పగా పవన్ కళ్యాణ్ కొన్ని కొన్నిసార్లు సీరియస్లీ అప్పుడు ఎవరో మహిళ వీళ్ళ అమ్మగారిని అనవసరంగా మధ్యలోకి లాగిందని చెప్తే మనం కూడా దాన్ని చాలా తీవ్రంగా ఖండించాం ఏమవసరము అని. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, నేనే అట్లా అనమని చెప్పాను అని చెప్పారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీరు మీ గుర్తుని ఒకసారి రీకాల్ చేసుకోండి, ఆ వారాంతపు పలుకుల ఆ టీవీ ఛానల్ పత్రిక యజమానిని వరుస పెట్టి ఆయన మీద ట్వీట్లు వేసి ఆయన ఫోటోలు పెట్టి భాగవతం బయట పెడతానని నీ కథ అంతా నాకు తెలుసని ఈ టీవీ ఛానల్ పత్రికను బ్యాన్ చేయండి అని వాళ్ళ కార్యకర్తలకు పిలిపించి వాళ్ళు ఆయన ఆఫీస్ మీదకు పోయి మేము దాడి చేస్తామని వీళ్ళు ఆడ ఏకంగా ఈయన నిరసన దీక్షకు దిగుతాడేమో అన్నంత అప్పుడు లీకులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీడియా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆమె అప్పుడు వీళ్ళ అమ్మగారిని ఎవరో మహిళ నింది అంటున్నారు కదా, ఆ మహిళను రెచ్చగొట్టింది ఎవరు, గడ్డలు గడ్డలు టీవీ ఛానల్లో కూర్చోబెట్టింది ఎవరు, ఆ అప్పుడు ఈమె రెచ్చగొట్టినటువంటి అంతర్జాతీయ జర్నలిస్ట్ ఇప్పుడు ఏ టీవీ ఛానల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నేను వీరుడు సూర్యుడు అంటూ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ ఈ మీడియాను వీరుడు సూర్యుడు అని అప్పుడేమో బ్యాన్ చేయమని అప్పుడేమో తిట్టా అప్పుడేమో మా అమ్మను దూషించారని చెప్పి వాళ్ళందరినీ తిట్టి ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా అవసరం ఉందని చెప్పి మా అమ్మని వైసీపీ నాయకులు తిడుతున్నారు తిట్టించారు ఇంతకుముందు అంటున్నారు. ఏం జనాలు ఏమన్నా పిచ్చోళ్ళేమయ్యా, ఏది బుద్ధి పుడితే అది ట్వీట్లు డిలీట్ చేసినంత మాత్రాన జనాల మైండ్లో అప్పుడు ఆ ఎపిసోడ్స్ అంతా గుర్తుండవా, నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ప్రత్యక్షంగా, మీరు అప్పుడు చేసిన ట్వీట్లు నేను ఇప్పటికీ చదివినా కూడా ఉంటాయి, మీరు ట్వీట్లు డిలీట్ చేసుకున్నంత మాత్రాన పోతాయా ఏంది. మన రాజకీయంగా అవసరమైతే ఎవరినైనా కనుక లాగేసుకొని మన అవసరానికి వాడేసుకుంటామా, అప్పుడు అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అప్పుడు ఈయనకు శత్రువులు ఇప్పుడు మిత్రులు అయిపోయారు, తెలుగుదేశం పార్టీ మీడియానే కదా అప్పుడు అవన్నీ ఇంతేనా. ఇప్పుడు ఈయన మన బేసిక్గా నాకు కొన్ని కొన్ని మాట్లాడడం నచ్చదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇంకెవరినో అంటే ఇంకో సినిమా నటితో ఏదో అందరూ ఏదో ఒక లింక్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంకే నేను కొన్ని పర్సనల్స్ మాట్లాడలేనమ్మా నా చేత కాదు మాట్లాడుతూ ఉంటారు కదా, అసలు ఆ ఎపిసోడ్ హైలైట్ చేసింది ఎవరు, ఈయన ఇప్పుడు అలీకరణ చేసుకున్న వాళ్ళే, ఏ ఛానల్ దాన్ని బయటకు తీసింది, ఈ చర్చలు ఏమనెత్తింది ఎవరు, ఏ సోషల్ మీడియా ఏ ఫ్రంట్ లైన్ మీడియా అన్నీ మర్చిపోయి చివరికి వీళ్ళ అమ్మగారిని తిట్టించారని చెప్పి ఆ మా ఆఫీస్కి వెళ్ళి నిరసన దీక్ష చేపట్టి ఏ మీడియానైతే బ్యాన్ చేయమన్నాడు వాళ్ళందరినీ ఇప్పుడు ఏనే అలింగనం చేసుకుని ఇంకెవరినో తిడుతున్నాడు వైసీపీ నా కొడకలరా మా అమ్మని తిట్టించారని. ఇంతకుముందు ఎప్పుడైనా ఆ మాట అన్నాడా, కనీసం ఇంత సంవత్సరానికి కాదు రోజుకు మాట మార్చుకుంటూ ఆ నాలుగు మడ తీసుకొని ముందుకెళ్తూ నిజంగానే గ్రేట్ అయ్యా రాజకీయాలు.